డైసి జైల్ ఫార్మ్ పార్క్ ఫస్ట్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా నవీన్ హైదరాబాద్ 50% డిస్కౌంట్ ఆన్ మ్యాజిక్ పాస్. ఉండి నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? ఉండి టీడీపీ అభ్యర్థిని మార్చడం ఖాయమా? అందుకు మంతెన రామరాజు ఒప్పుకుంటారా? అంగబలం అర్ధబలం ఉన్న రఘురామకే ఉండి సీటు కేటాయిస్తారా? మంతెన రామరాజు కన్నీటికి కారణమేంటి? ఎంపీ రఘురామ ఉండిలో ఎన్నికల కార్యాలయాన్ని ఎందుకు ప్రారంభించారు? ఉండి టీడీపీలో మార్పులను తెలుగు తమ్ముళ్ళు అంగీకరిస్తారా? కొత్త అభ్యర్థికి సపోర్ట్ చేస్తారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఇప్పుడు సీటు త్యాగం చేయమంటే ఎలా? ఇది సబబు కాదు. ఈ మాటలు అన్నది ఎవరో కాదు, ఉండి ఎమ్మెల్యే కూటమి అభ్యర్థి మంతెన రామరాజు. ఆయన వ్యాఖ్యల వెనుక మరో కారణం ఉంది, అదే సీటు త్యాగం. ఇప్పటికే ఉండి అభ్యర్థిగా మంతెన రామరాజును టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. అంతా సవ్యంగానే సాగుతోంది, ప్రచారం కూడా చేసుకుంటున్నారు. ఇంతలోనే నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఉండి సీటు ఇస్తారంటూ ప్రచారం మొదలైంది. అంతే, ఉండి టీడీపీలో కలవరం స్టార్ట్ అయింది. మంతెన రామరాజు వర్గీయులు అనుచరులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. టికెట్ ప్రకటించి చివరి నిమిషంలో సీటు వేరే వారికి కేటాయిస్తారా అంటూ ఆందోళనకు దిగారు. పెదఆమిరంలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో మంతెన రామరాజు కన్నీటి పర్యంతమయ్యారు. నేను ఏం తప్పు చేశానని త్యాగానికి సిద్ధం కావాలంటున్నారు? ఇది న్యాయం కాదు. అధిష్టానం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. తొలి జాబితాలోనే నా పేరు ప్రకటించి ఇప్పుడు మార్చాలనుకోవడం దారుణం. సీటు వదులుకోవడానికి సిద్ధంగా లేనంటూ భావోద్వేగంతో కంటతడి పెట్టుకున్నారు. టీడీపీకి ఉండి బలమైన నియోజకవర్గమని, మీ అందరి ఐక్యతను చంద్రబాబు దృష్టికి తీసుకువెళతానని రామరాజు అన్నారు. అసెంబ్లీ టీడీపీ టికెట్ తనదేనని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కర్చీఫ్ వేసి కూర్చున్నారట. తన టికెట్ విషయంలో 48 గంటలలో స్పష్టత వస్తుందని క్లారిటీ కూడా ఇచ్చేశారు. అంతేకాదు, ఒక అడుగు ముందుకు వేసి ఉండి నియోజకవర్గ పరిధిలోని పెదఆమిరంలో ఎన్నికల కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. తద్వారా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఉగాది పర్వదినం రోజున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసిన రఘురామ తన కోసం ప్రచారం కూడా చేయాలంటూ అభ్యర్థించారు. దీన్ని బట్టి పార్టీ అధిష్టానం నుంచి రఘురామకు సీటుపై హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఆ ధీమాతోనే రఘురామరాజు ఉండి నియోజకవర్గంలో పార్టీ ప్రచార కార్యాలయాన్ని ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. ముందే నేను చెప్పేశాను, అడుగుతాను ఎంపీయా ఎమ్మెల్యేయా అని. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? 48 గంటలు వెయిట్ చేయము, ఇన్నాళ్ళు వెయిట్ చేసాం, 48 గంటలు వెయిట్ చేయండి. మొత్తంగా మంతెన రామరాజును బుజ్జగించేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారట. రఘురామకృష్ణరాజు బరిలో ఉంటే శివరామరాజు ఏం చేయబోతున్నారు? రామరాజును చంద్రబాబు ఒప్పిస్తారా అనేది సస్పెన్స్ గా మారింది. ఇద్దరిలో టికెట్ ఎవరికి దక్కుతుందనే సస్పెన్స్ కు 24 గంటల్లో తెరపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.